subscribe now and press the bell icon to get notified. Hi everyone, welcome to our channel. So munduga meeku meeru telusukovalsina note point entante ee video anedi evaraithe entha varaku asalu prepare avaledo peddaga practice cheyaledo chaala varaku naaku ante Instagram lo avochu YouTube lo avochu chaala mandi message chesi sir entha varaku nenu asalu prepare avaledu నేను సప్లై రాస్తున్నాను లేదంటే రెగ్యులరే కానీ ప్రిపరేషన్ అయితే నేను పెద్దగా చేయలేదు ఏవో కొన్ని నాకు చెప్పండి అన్నట్టుగా నాకు చాలా వరకు కూడా మెసేజెస్ రావడం జరిగాయండి సో తరచుగా సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని హార్స్ మీకు ఎగ్జామ్కి ఉంది కాబట్టి ఎగ్జామ్ ముందున పెడుతున్న వీడియో ఇది ఓకేనా సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ మ్యాథ్స్ 2A సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు 100% పాస్ 100% పాస్ అయ్యే విధంగా కొన్ని క్వశ్చన్స్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఫుల్ మార్క్స్ కావాలన్న వాళ్ళకు కూడా క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేశాను అయితే ఈ క్వశ్చన్స్ ఏంటి ఈ క్వశ్చన్స్ ఏంటంటే అస్సలు చేయలేని వాళ్ళు మినిమం ఇవన్నీ ప్రిపేర్ అయిపోతే పాస్ అయ్యే అవకాశం ఉంది 100% అని నేను చెప్పనండి పాస్ అయ్యే అవకాశం ఉందండి ఓకేనా జెన్యున్గా మీకు చెప్తున్నాను ఎందుకంటే కంగారు పడిపోతున్నారు కాబట్టి చాలామంది వాళ్ళందరికీ కొంచెం సహాయం చేసే ప్రయత్నం మీద నేను ఈ వీడియో చేస్తున్నాను రిస్క్ తీసుకొని ఇక్కడ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్లీ రిపీట్ అయ్యే సమ్స్ అన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ మోస్ట్లీ రిపీటెడ్ మేమందరం ఎక్స్పెక్ట్ చేసిన సమ్స్ కాబట్టి ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను ఓకేనా 100% పాస్ అయిపోలే ఎట్టి పరిస్థితుల్లో అనుకుంటే మీకు నేను ఆల్రెడీ వీడియో పెట్టిన అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది మీరు అది ప్రెస్ చేసి చూసుకోవచ్చు బట్ అవి కూడా ఎక్కువ అనుకున్న వాళ్ళు అసలు చేయలేదు అనుకున్న వాళ్ళు సంథింగ్ వుడ్ బి బెటర్ దెన్ నథింగ్ కాబట్టి మీరేం చేయకుండా కూర్చునే కన్నా ఈ సమ్మలు చేసి వెళ్ళండి పాస్ అయ్యే ఛాన్సెస్ మోర్ దెన్ 80% ఉన్నది 80% కన్నా ఎక్కువ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో అంతవరకేనమాట రైట్ ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ డైరెక్ట్గా మేమే చేయట్లేదు కాబట్టి అది నేను అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎవరు క్వశ్చన్ పేపర్ చేయరు కదండి దాన్ని ఉద్దేశించుకొని నేను ఇక్కడ మీకు ఇంపార్టెంట్వి ఇస్తున్నాను సో మీరు ఇక్కడ మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో ఇచ్చినవన్నీ మీరు చేసేస్తే పాస్ అయ్యే అవకాశాలు 80% కన్నా ఎక్కువే ఉంది ఓకేనా సో వీడియోలోకి వద్దాం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి చూడండి అమ్మ సో ఇక్కడ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2A సంబంధించి ఫైనల్ లిస్టు సో ఇది మీకు అడిగారని చెప్పి ఇచ్చాను అనమాట ఈ లిస్టులో ఉన్నవి చేయండి ఓకేనా బాగా ఎక్స్పెక్టెడ్ సమ్స్ అంతవరకే ఓన్లీ ఎక్స్పెక్టెడ్ సమ్స్ ఓకేనా ఇచ్చే అవకాశాలు ఎక్కువే ఉంటాయి బట్ 100% ఇవే అని చెప్పలేము అది గుర్తుంచుకోండి సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే అన్ని యూనిట్స్ కలిపించానండి ఓకేనా డిమోవియర్స్ ఫస్ట్ యూనిట్ ఉంది సో అలాగా 7 మార్క్స్ 4 మార్క్స్ కలిపి నేను అన్ని యూనిట్స్ ఇచ్చాను ఒకసారి చూడండి ఫస్ట్ సమ్ డిమోవియర్స్దే సెకండ్ది కూడా మీరు డిమోవియర్స్ సమ్మే థర్డ్ది డిమోవియర్సే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ వరకు డిమోవియర్ సమ్సే ఓకేనా ఈ 6 బాగా ఎక్స్పెక్టెడ్ సమ్స్ అనమాట సో మీరు ఇక్కడ చేయాల్సినవే ఓకేనా ఈ 6 చేసేస్తే పక్క ఓడి పడే అవకాశాలు అయితే ఉంటాయి నెక్స్ట్ 7th మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 అని చెప్పి ఒక సమ్ ఉంది ఇక్కడ మీరు ఎక్స్ పవర్ 4కి ఎక్స్ పవర్ 5కి ఎక్స్ పవర్ 6కి అక్కడ బ్రాకెట్లో చూసారా సిమిలర్లీ పవర్ 6 పవర్ 5 అని రాశాను అంటే ఎక్స్ పవర్ 4 ఇచ్చినప్పుడు ఎలాగా ఎక్స్ పవర్ 5 ఇచ్చినప్పుడు ఎలాగా ఎక్స్ పవర్ 6 ఇచ్చినప్పుడు ఎలాగా అనేది వితౌట్ కండిషన్ సమ్స్ ఇవి పక్కన మీకు ప్రొడక్ట్ ఆఫ్ 2√6 ప్రొడక్ట్ ఆఫ్ 3√6 ఇవి ఏమి ఇవ్వలేదు ఆ సమ్మలు ఉంటాయి అవన్నీ ఇచ్చుకుంటూ పోతే 15 సమ్మల దాకా 10 సమ్మల దాకా వస్తాయి మరి మీరు ఇప్పుడు అవన్నీ చేయలేరు కాబట్టి ఎక్స్పెక్టెడ్ సమ్స్ మెయిన్ ఇవి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఓన్లీ వితౌట్ కండిషన్ సమ్స్ ఎక్స్ పవర్ 4 మీద ఒక సమ్ము ఎక్స్ పవర్ 5 మీద ఒక సమ్ము ఎక్స్ పవర్ 6 మీద సమ్ము ఒకసారి చేసేయండి తెలిసిపోతుంది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకేనా మోడల్ వైజ్ చేయాలి మరి అది నెక్స్ట్ 8th మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 8th 9th 10th 3 కూడా ఎక్స్పెక్టెడ్ సమ్స్ ఇవి ఎందులోనండి బైనోమియల్ థీరంలో ఎక్స్పెక్టెడ్ సమ్స్ ఇన్ఫినైట్ సిరీస్కి సంబంధించి మీకు ఒకవేళ వీటికి సొల్యూషన్స్ కావాలనుకోండి మన ఛానల్లో ఉన్నాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నీట్గా మీకు సొల్యూషన్స్ కనబడతాయి వెళ్ళి ఒకసారి చూసేయండి అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది ఓకేనా ఆ సొల్యూషన్ చూసి ప్రాక్టీస్ చేయండి మరి ఇంకా మనం అయితే ఇది లాస్ట్ కాబట్టి మీరందరూ ప్రాక్టీస్ చేసుకోవాల్సిందేనమ్మ ఓకేనా మీరు ఎక్కువగా కష్టపడకూడదు అన్న ఉద్దేశంతో మీకు నేను ప్రతి వీడియో పెడుతూనే ఉన్నాను ప్రతి దాంట్లో కూడా మీ యొక్క కన్ఫ్యూజన్ని నేను తగ్గిస్తూనే వస్తున్నాను ఓకేనా సో అది అర్థం చేసుకోండి సో 8 అయిపోయింది 9 అయిపోయింది 10 అయిపోయింది ఇక్కడ 11th మీకు 2 క్వశ్చన్లు ఉన్నాయన్నమాట ఫస్ట్ వన్ సెకండ్ వన్ అని చెప్పి ఈ రెండు కూడా మీకు ఇచ్చే అవకాశాలు ఉంటాయండి డ్యామ్ షోర్ క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు ఓకేనా ఈ రెండు కూడా థీరమ్స్ ఉన్నది ఉన్నట్టు ప్రిపేర్ అయిపోలేవు కూడా థీరమ్స్ కాబట్టి ఇచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థీరం అన్నాడు
అలాగే మల్టిప్లికేషన్ థీరము, బేస్ థీరము, వీటిలోంచి ఒకటి వచ్చేస్తుంది. ఒకవేళ అది మిస్ అయితే 15th సమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? 15th సమ్ అదైనా పడవచ్చు, 16th సమ్ అయినా పడవచ్చు, 17th సమ్ అయినా పడవచ్చు అండి. ఓకేనా? ఇది ఒకసారి మీరు గమనించుకోవాలి. 17th సమ్ అయినా పడవచ్చు అనమాట. ఇంతవరకే 6 సమ్లు ఇచ్చాను, యాక్చువల్గా ఒక 10 అయినా ఉంటాయి, బట్ ఇవి ఎక్స్పెక్టెడ్ సమ్స్. ఓకేనా? మీరు ఇమ్మన్నారు కాబట్టి మినిమం ఇవి చేసి వెళ్ళండి, గాబరేం లేదు. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్కి వెళ్దాం. ర్యాండమ్ వేరియబుల్స్కి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ 18th సమ్ము, 19th సమ్ము, 20th సమ్ము, 21 సమ్ అంతే, 4 సమ్లు ఇచ్చాను. ఇందులో యాక్చువల్గా 7-8 సమ్స్ ఉంటాయి, మీకు నేను 4 ఇచ్చాను. ఈ 4 ఎక్స్పెక్టెడ్ సమ్స్ అంతవరకే. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ సమ్స్ మాత్రమే రిపీట్ అయి కూడా ఉంటాయి కాబట్టి ఈ మోడల్ మీరు తెలుసుకోండి. ఇక్కడ మీన్ ఎలా కట్టాలి, కే వాల్యూ ఎలా కట్టాలి, వేరియన్స్ ఎలా కట్టాలి, ఇది తెలుసుకొని సరిపోద్ది. ఓకేనా? మ్యాక్సిమం ఆ సమ్లే వస్తాయి. అయిపోయింది. నెక్స్ట్ 22 నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాంప్లెక్స్ నెంబర్స్ ఏదైతే చాప్టర్ ఉందో దానికి సంబంధించిన 4 mark క్వశ్చన్స్ అండి. ఓకేనా? 4 mark ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అందులో మీకు ఇక్కడ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చాను, స్క్వేర్ ఇచ్చాను, రాంబస్ ఇచ్చాను. సో ఎగ్జామ్లో ఈ మూడిట్లో ఒకటి పడవచ్చు. ఒకవేళ అది మిస్ అయితే ఈ కింద ఇచ్చిన సమ్ పడవచ్చు. ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 1/1 cos theta ప్లస్ ఐ సైన్ theta దెన్ షో దట్ అని చెప్పి 4x² - 1 = 0. ఇవే పడతాయని కాదు చెప్పాను కదా, స్టార్టింగ్ నోట్ విన్నారు కదండి. స్కిప్ చేసి వచ్చేస్తే మాత్రం మళ్ళీ చూసుకోండి, స్టార్టింగ్ ఒకసారి వెళ్ళి వినండి, నేను ఏం చెప్పానో వినండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఆ 4 ఇచ్చాను అనమాట. సో ఆ 4 పడే అవకాశాలు 80% ఉంది, మరి మిగతా 20% ఇంకేమైనా పడవచ్చు మనం ఇచ్చిన దాంట్లో. అందుకే అన్నీ చేయగలను అనుకుంటే గుర్తుంచుకోండి, మీరు అన్నీ చేయగలను, అన్నీ అంటే ఎక్కువేం కాదమ్మా, అందులో కూడా కొన్ని ఉన్నాయి, దీనికి కొన్ని యాడ్ అవుతాయి అంతే. ఆల్రెడీ సప్లిమెంటరీ స్టూడెంట్స్ కావచ్చు, రెగ్యులర్లో మినిమం పాస్ అయితే చాలు అని ఎక్స్పెక్ట్ చేసే స్టూడెంట్స్ కావచ్చు. నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం Maths2A కూడా, బట్ అవి కూడా ఎక్కువ సార్ మాకు ఇంకా తగ్గించండి అని చాలామంది అడిగారు నన్ను. సో ఆ మాటను నేను దృష్టిలో పెట్టుకొని ఇలా తగ్గించడం జరిగింది. మరి మనం తగ్గించేసాం కాబట్టి పాస్ కూడా 100% అనే గ్యారంటీ ఇవ్వలేము, గుర్తుంచుకోండి. 100% పాస్ అవ్వాలంటే నేను కొన్ని ఇచ్చిన సమ్మలు మీరు చేయాల్సిందే. లేదు పర్లేదు సార్, మినిమం అయినా చెప్పండి, మేము పాస్ అవుతాం లేదనేది, అంటే మ్యాక్సిమం పాస్ అయ్యే అవకాశం ఉంది, బట్ 100% నేనైతే చెప్పలేను, నేనే కాదు ఎవ్వరూ చెప్పలేరు, గుర్తుంచుకోండి. ఓకేనా? మీకు జెన్యున్గా నేను చెప్తున్నాను, మిమ్మల్ని మోసం చేయట్లేదు కాబట్టి నేను మీకు ప్రతిదీ చెప్పడం జరుగుతుంది, అదొక్కటే మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ 26th, 27th, 28th, 29th, 30 ఒకే చాప్టర్ క్వాలిటిక్ ఈక్వేషన్స్, ఇవి కూడా రిపీటెడ్ సమ్సే. ఇంకొక విషయం ఏంటంటే ఈ చాప్టర్స్ ఇంతవరకు ఇచ్చాను నేను, దీన్ని బట్టి మీరు ఒక 3 essays, 2 shorts రాయొచ్చు. అన్నీ ఇందులో ఇచ్చినవన్నీ చేయండి, అన్నీ చేస్తే ఖచ్చితంగా ఒక 3 essays, 2 shorts రాయొచ్చు. ఓకేనా? అంటే మరి అది పాసే కదమ్మా. సో ఆ ఉద్దేశంతోనే నేను ఇవ్వడం జరిగింది. అస్సలు చేయలేదు అన్న వాళ్ళకి ఒక హెల్పింగ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే చేశాను తప్ప, ఇవే ప్రిపేర్ అయిపోయి మీరు వెళ్ళిపోండి పాస్ అయిపోతారనే నేనైతే చెప్పట్లేదు, ప్రోత్సహించట్లేదు. బట్ మీరు 100% పాస్ అవ్వాలి అనుకుంటే వేరే లిస్ట్ ఉంది, ఆ లిస్ట్కి సంబంధించిన వీడియో కింద ఉంది. బట్ మన మీ లక్ బాగుండి, ఈ రిపీటెడ్ సమ్స్లోంచి ఒకవేళ వచ్చేసే అనుకోండి, అంటే దీనికి నేను ఇచ్చే పర్సంటేజ్ 80%, అంటే 80% ఇవి పడవచ్చు, మిగతా 20 నేను గ్యారంటీ ఇవ్వలేను. కానీ ఇంకొక లిస్ట్ ఉందన్నాను, అది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఫస్ట్ వీడియోయే, దానికి 99% గ్యారంటీ ఇస్తాం, అవి పడతాయి అన్నమాట. ఎందుకంటే కొంచెం క్వశ్చన్స్ యాడ్ అవుతాయి, అస్సలు నేను చేయలేను అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది. సో ఇది మీరు గమనిస్తారు అనుకుంటున్నాను. ఓకేనా? నేను మీకు ఏ మోసం ఏ అబద్ధం చెప్పకుండా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. సో ఇది మీరు గమనించండి, ఈ సమ్మలు చేయండి ఇంతవరకు చేయలేని వాళ్ళు. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అస్సలు చేయలేను అనుకున్న వాళ్ళు ఇవైనా చేస్తే బెటర్ అని మా ఉద్దేశం అన్నమాట. సో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.